నమస్కారం. గోదావరి తీరంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు పిలుపు. కడియం మండలంలో టీడీపీ భవిష్యత్ గ్యారంటీ శిక్షణ తరగతులు. దిశానిర్దేశం చేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జయ్య చౌదరి. రాజమండ్రిలో అంబరాన్ని తాకిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాలను ఆవిష్కరించిన ప్రముఖులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా కోర్టు ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రధాన జడ్జి గంధం సునీత శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బెంచ్ జడ్జి నాగేశ్వరరావు, 7వ అదనపు జిల్లా జడ్జి బెన్నయ్య నాయుడు, ఏసీబీ కోర్ట్ జడ్జి వివి ప్రసాద్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూషాకుమారి, పలువురు జడ్జిలు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీయూవిబి రాజు, సీనియర్ న్యాయవాదులు ఎం సుబ్బారావు, సిహెచ్వి ప్రసాద్, జిల్లా కోర్టు ప్రధాన పరిపాలనాధికారి ఎస్ఎస్ ప్రసన్నకుమారి, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ కె మాధవిలత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ సాయు దళాల గౌరవ వందనాన్ని అందుకున్నారు. అనంతరం జిల్లా ప్రగతిపై, అభివృద్ధిపై సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి చర్మారెడ్డి, జిల్లా ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, సహాయ కలెక్టర్ యశ్వంత్ కుమార్, పలువురు న్యాయవాదులు, అధికారులు, స్వాతంత్ర సమరయోధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రతి నిరుపేద సొంతింటి కలలను సాకారం చేసేందుకు 146,000 మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేశాం. ఈ లబ్ధిదారులలో 68,519 మందికి గృహాలను కూడా మంజూరు చేసుకుంటూ 1,233 కోట్ల రూపాయలతో గృహ నిర్మాణాలను చేపట్టాం. ఈ కాలనీస్లో వీరికి లైటింగు, తర్వాత రోడ్లను కూడా నిర్వహించి మనం ఈ గృహాలందరినీ వారికి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ గృహ లబ్ధిదారులకి చేదోడుగా 35,000 రూపాయల అదనపు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఈ ఆర్థిక సహాయానికి సంబంధించి మనము పావులా వడ్డీ రాయితీలో 2 కోట్ల రూపాయల్ని కూడా వీరికి రాయితీ ఇవ్వడం జరిగింది.
ఆర్యపురం లింగంపేట కొత్త రోడ్డు శ్రీ విజేత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఆర్యాపురం లింగంపేట కొత్త రోడ్ బాంబే గృహాల వద్ద విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ దంపతుల ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. జయశ్రీరామ్ అంటూ నినాదాలతో అంగరంగ వైభవంగా దీపాల సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రముఖ న్యాయవాది గంటా సునీల్, 42వ వార్డ్ వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జ్ నామనివాస్ విచ్చేశారు. బీఎంఎస్ రెండు జిల్లాల ఆర్గనైజర్ కార్యదర్శి కర్రి శ్రీనివాస్, మణిరాజు, సిఎంఎస్ సాయి, రాఘవ, సోమకుమార్, సామాజిక సేవకుడు పడాల శ్రీనివాస్, సబ్బెళ్ల రమేష్, ప్రసాద్, కన్నా, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని దీపాలు వెలిగించారు. అనంతరం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులకి అక్షింతలు శ్రీరామ పుస్తకం అందజేయడం జరిగింది. రెల్లీలకు సంక్షేమమైన వారి అభివృద్ధి అయినా అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అన్నారు. టీడీపీ నగర ఎస్సీ సెల్లో కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమితులైన కారంగ వీర్రాజు, చెన్నా వెంకటరమణ, టీఎన్టీఈసీ రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా నియమితులైన ఎర్రన్శెట్టి రాజ్కుమార్కు అభినందన సత్కార కార్యక్రమం స్థానిక 15వ డివిజన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదిరెడ్డి శ్రీనివాస్, అత్తి సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేసే వారిని గుర్తించి పదవులు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా వస్తోందన్నారు. రెల్లు కులస్తుల సంక్షేమం, అభివృద్ధి కోరుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం ఒకే ఒక తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. నిత్యం మన పరిసరాలను శుభ్రం చేసి మన ఆరోగ్యాలను కాపాడేవారే రెల్లు కులస్తులు అని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో వీరు చేసిన సేవకు వందనం అంటూ సంబోధించారు. ఇటీవల విఎల్పురం వద్ద శానిటరీ ఇన్స్పెక్టర్లపై దాడి జరిగితే అధికార పార్టీ ప్రజాప్రతినిధి స్పందించిన తీరు దారుణమని పేర్కొన్నారు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈతలపాటి కృష్ణ, నీలాపు వెంకటేశ్వరరావు, కప్పల వెలుకుమారి, చాపల చిన్నరాజు తదితరులు మాట్లాడారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పార్టీ నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల మృతి చెందిన 15వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ఎర్రన్శెట్టి లీలావతి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తామెప్పుడూ సహకారం అందిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఎస్సీ కార్పొరేషన్లో మాల కార్పొరేషన్, మాదిక కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ ఎలా వేస్తామన్నావో కమిటీలు కూడా వేసి తద్వారా పనిచేసిన వాళ్ళని రేపు గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ వెళ్తా ఉంది. ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మన వాళ్ళలోని పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలి. రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఇందాక తమ్ముడు షణ్ముఖ్ చెప్పారు, రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి మనలో డాక్టర్లు అయ్యారు, ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. ఆ రిజర్వేషన్ కొనసాగించాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ ఆదిరెడ్డి వాయస్ గారికి మీరందరూ కూడా చాలా అందరూ చెప్తున్నారు మెజార్టీ కాదు అవతలోడికి డిపాజిట్లు రాకూడదు అని మేము కోరుకున్నది. మెజార్టీ సంత డిపాజిట్లు రాకూడదు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఐక్యంతో పోరాడదాం, ఆదిరెడ్డి వాసు గారిని గెలిపించుకుందాం. జై జనసేన, జై టీడీపీ.
స్థానిక 42 డివిజన్లో మున్సిపల్ కాలనీ రత్నంపేటలోని ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ నామన వాసు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రియదర్శిని చెవిటి మూగా పిల్లల ఆశ్రమంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు డివిజన్ ఇన్ఛార్జ్ నామనవాస ఆధ్వర్యంలో స్థానిక 42వ డివిజన్లోని సచివాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజ్యాంగం చాలా గొప్పది. మన రాజ్యాంగం వల్లే ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రియదర్శిని ఆశ్రమంలో పిల్లలను చూస్తుంటే కన్నీరు వస్తోందన్నారు. ఉదాత్తమైన సేవలకు ప్రతిరూపం ప్రియదర్శిని ఆశ్రమం అంటూ కితాబిచ్చారు. ఇటువంటి సేవలు అందించడం మానవత్వానికి ప్రతిరూపంగా పేర్కొన్నారు. నిర్వాహకులు స్వప్నను ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం పిల్లలతో గడిపి అల్పాహారం వడ్డించారు. వార్డు ఇన్ఛార్జ్ నామన రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు తగరన్ సురేష్, సాంబా వంకాయల సత్యబాబు, పాలూరు శ్రీనివాస్, ప్రియదర్శిని ఆశ్రమ ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనందంగా ఉన్నాం. మనకి ఏంటంటే ఒకటే కంపారిజన్, పక్కనే ఉన్న పాకిస్తాన్ ఎప్పటికీ అశాంతితోనే ఉంది. ఇంత 75 ఏళ్ళైనా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ కూడా ఆనందించలేదు. సో మన రాజ్యాంగాన్ని ఇంత చక్కగా రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒకసారి మరోసారి జోహార్లు చూస్తూ అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతూ రాజమండ్రి స్థానిక కృష్ణానగర్ కాంగ్రెస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజలందరూ రిపబ్లిక్ డేను జాతీయ ఉత్సవంగా జరుపుకోవడం శుభ పరిణామమని, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు పూర్తిస్థాయిలో లభించాయని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, పిసిసి సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ పేర్కొన్నారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక కృష్ణనగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బాలేపల్లి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ మహనీయుడు, ప్రజలందరికీ సమన్వయం అందించాలనే ఉద్దేశంతో రాజ్యాంగం రచించారు. ఆయన ఆశయాలను అందరూ గౌరవించాలని పేర్కొన్నారు. రాజ్యాంగం ఉండబట్టే ఇవాళ మనం అందరం స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం. రాజ్యాంగం నిర్మించినటువంటి మహనీయుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన గొప్ప ఆలోచనతో సమసమానత్వానికి, సామాజిక న్యాయానికి, అలాగే ఎనుకబడిన వర్గాలు అభివృద్ధికి, పరిపాలనలో సౌలభ్యం కొరకు, అందరికీ న్యాయం అందే రీతిలో సమన్యాయాన్ని పాటించడం కొరకు ఆయన ఈ రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరచడం జరిగింది. పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలోనే అన్ని రంగాలు అభివృద్ధి సాధించాయని పేర్కొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతాడు వెంకటేశ్వరరావు, అబ్దుల్లా షరీఫ్, ఎండి హుషేన్ షా, బత్తన చంద్రరావు, చామర్తి లీలావతి, ఇజ్జరవతి విజయలక్ష్మి, రామానాయుడు, రామకృష్ణ, సత్యనారాయణ, రాజు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. మన దేశానికి, ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అనుబంధం. అంటే కాంగ్రెస్ పార్టీ అన్నది ప్రజలందరిదైన, ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందో సుఖశాతలతో ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో కూడా నేషనల్ పార్టీకి గుర్తించి ప్రజలందరూ కూడా దేశం కోసం, ప్రాణాలదారు కోసం అందరూ కూడా జోహార్ చెప్తూ. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక క్వారీ సెంటర్ బీజేపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లెఫ్టినెంట్ జాస్తిమూర్తి, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక బీజేపీ నాయకులు విచ్చేశారు. లెఫ్టినెంట్ జాస్తిమూర్తి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాస్తిమూర్తి మాట్లాడుతూ, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గణతంత్ర దినోత్సవం నేడు దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో భారతదేశం ప్రపంచ దేశాల్లో సామాన్య స్థాయిలో ఉండేదని, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో విశేషంగా ప్రగతి సాధించి ప్రపంచ దేశాలను, అగ్రరాజ్యాలను కూడా శాసించే స్థితికి చేరుకుందని,
ప్రతి భారతీయుడు తాను భారతీయుడని గర్వంగా చెప్పుకునే స్థాయికి దేశ ప్రజలు చేరారు. రాగల సంవత్సరాల్లో అగ్రరాజ్యాలతో ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న మోడీ సారథ్యంలో 1వ స్థానానికి చేరి విశ్వగురువుగా భారతదేశం అవతరించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో గొలుగురు రత్నారెడ్డి, కాలపు సత్యసాయిరాం, కొత్తపల్లి గీత, మద్దిపాటి రజని, వీరా వీరాంజనేయులు, తనబుద్ధి భాస్కర్, కందుకూరి మనోజ్, రమేష్, పి సూర్యప్రభావతి, మార్కాని సతీష్ ప్రేమ్, సిద్ధాని వెంకట్, తంగళ్ళ శ్రీనివాస్, అవధానులు సాయి, మావూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం తలెత్తుకుని ముందుకెళ్లే విధంగా ప్రపంచంలో ఎదిగింది. దీనికి ప్రధానమైన కారణం నరేంద్ర మోడీ గారు. పూర్తి స్వాతంత్రం ఏదైనా వచ్చిందంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క కాలంలోనే అనే విషయాన్ని, అభివృద్ధి చెందిందంటే కూడా నరేంద్ర మోడీ వల్లనే అని మన అందరం కూడా అందరికీ తెలియజెప్పవలసిన అవసరం ఉంది. ఇంకొక 15 ఏళ్ళ వరకు కూడా అవుతే ప్రపంచంలో మొదటి స్థానంలో మనం ఉంటాం కాబట్టి ఈ ఇలాంటి రిపబ్లిక్ డేలు ఎన్నో చాలా గర్వంగా సంతోషంగా జరుపుకునే. రాజమండ్రి ఆర్యపురం ఏబీ నాగేశ్వర పార్కులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యాపురం డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మురపాక వీర్రాజు జెండాను ఆవిష్కరించారు. ముందుగా టౌన్ హాల్ నన్న హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కళాకారిణి ఉమ బండి నరేంద్రబాబుతో కలిసి దేశభక్తి గీతాలు ఆలపించారు. తరువాత సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సంక్షేమ వేదిక అసోసియేట్ ఉపాధ్యక్షులు మురపాక వీర్రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్యదర్శి మహంత లక్ష్మణరావు, కేకే సంజీవరావు, వరప్రసాదరావు, ఎండి వజీరుద్దీన్ తదితరులు మాట్లాడారు. అనంతరం జనవరి నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న 25 మంది సభ్యులకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నడవలేని వృద్ధులకు చేతికర్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసాని శంకర్రావు, జామిశెట్టి అప్పాజీ, బండి నరేంద్రబాబు, గడ్డం వెంకటరమణ, ఎం పార్వతి, సుమారు 80 మంది సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. విఎల్పురం కార్యాలయంలో రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన్ నాగేశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజమండ్రి విఎల్పురం కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన్ నాగేశ్వర్ పాల్గొని జెండావందనం చేశారు. ఈ సందర్భంగా చందన్ నాగేశ్వర్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి భారత రాజ్యాంగ విశిష్టత గురించి వివరిస్తూ, భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారని, భారత రాజ్యాంగం ప్రకారం మన విధులు నిర్వర్తించడం అందరి బాధ్యతనని పేర్కొన్నారు. అలాగే 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అందరం స్వేచ్ఛగా గర్వంగా చేసుకున్నామంటే ఎంతోమంది మహనీయులు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టి అందరి స్వేచ్ఛ కోసం పాటుపడ్డారని పేర్కొన్నారు. అటువంటి మహనీయులందరూ ఒకసారి స్మరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే ఆ రోజు మహనీయులు ఎంతోమంది త్యాగాలు చేసి మనకి ఉంటే ఈరోజు మనం ఎంత నవ్వుతూ ఆనందంగా ఉంటాం. సో ప్రతి ఒక్కరిని కూడా మనం చిరస్మరించుకుంటూ ఎంతో గొప్ప మహానుభావులు ఆ రోజు త్యాగం చేయడం వల్లే ఈరోజు మనం ఇలా స్వతంత్రం వచ్చి మన భారతదేశంలో ఎంత ఆనందంగా ఉంటున్నాం. రాజమండ్రి సర్పం గాంధీ సెంటర్లో భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమండ్రి సర్పం గాంధీ సెంటర్లో జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా స్కందస్వామీజీ మాట్లాడుతూ ఈ సర్పం గాంధీ విగ్రహం ఎంతో చారిత్రకమైందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి నారాయణ, ప్రముఖ న్యాయవాది రంగసాయి మిత్ర, ఏఎంఎస్వి ప్రసాద్, అచ్చంబాబు, సబ్బిన వెంకన్నబాబు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. సర్పం గాంధీ గారిని మళ్ళా పునఃప్రతిష్ఠ చేయడం, అందరూ కూడా దీనికి కృషి చేయాలని, ఈ పునర్నిర్మాణానికి ప్రభుత్వాధికారులు, నాయకులు కూడా ముందుకు రావాలని ఈ రాజ్యాంగం రిపబ్లిక్ డే సందర్భంగా కోరుతూ. రాజమండ్రి మెయిన్ రోడ్లో భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక మెయిన్ రోడ్లో గల గాంధీ నెహ్రూ విగ్రహాల వద్ద టౌన్ హాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు గాంధీ నెహ్రూల విగ్రహాలకు పూలమాలలు వేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులందరూ జాతీయ నాయకుల జీవితచరిత్రను చదవాలని, దానివల్ల మంచి చెడులను గ్రహించే స్థాయి జీవితంలో ఉన్నత మార్గంలో ప్రయాణించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ లైబ్రేరియన్ బీటీవీ సుబ్బారావు, చాంబర్ డైరెక్టర్ వలవల చిన్ని గట్టి ప్రభు, సూరపరెడ్డి సూర్యప్రకాష్, దేవిశెట్టి రాజా, బొబ్బిలి భాస్కర్రావు, నూనె సునీత, క్రీడాకారులు పాల్గొన్నారు. రాజమండ్రి గోరక్షణపేటలో భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కోనేరు వెంకటేశ్వరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక గోరక్షణపేట డైమండ్ పార్క్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ పోలీస్ అధికారి బి జగపతి అధ్యక్షత వహించగా నటగాయకులు, ఆర్కెస్ట్రా పితామహుడు శ్రీపద జిత్మోహన్ మిత్ర ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిత్మోహన్ మిత్ర మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది మహనీయులు కృషి చేశారని, కొందరు ప్రాణాలను సైతం అర్పించారని, వారి జీవితాలను, చరిత్రలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమ్మ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడును శివా స్వీట్స్ అధినేత శివా కోనేరు ట్రస్ట్ తరఫున ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఎం సత్యనారాయణ, మున్రాజు, వంశీ, లైబ్రరీ సిబ్బంది పాఠశాల విద్యార్థులకు పెన్నులు, చాక్లెట్లు, మిఠాయిలు పంచిపెట్టారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, జాతీయ గీతాలు ఆలపించారు. సమసమాజ స్థాపన, అందరికీ సమాన హక్కులు, సమన్యాయం అందాలన్న ఉద్దేశంతో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక సువేషపురంలో ఫార్మాసిస్ట్ వైసీపీ నాయకుడు కొల్లి వినయ్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు అజ్జరపువాసు పర్యవేక్షణలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ అధ్యక్షత జరిగిన సభలో ఎంపీ భరత్తో పాటు రుడా చైర్మన్, నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి సుధాకర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్, వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకుడు కోరుకొండ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. రివర్ సిటీగా ఉన్న రాజమహేంద్రవరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, త్వరలోనే గోదావరి అందాలని ఆస్వాదించేలా కార్యాచరణ సిద్ధమవుతోందన్నారు. కంబాల్చెరువు పార్క్, ఈడ్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, పుష్కర ప్లాజా ఇప్పటికే జనాదరణ పొందాయని, త్వరలో చిత్రాంగి పార్కును కూడా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. వాడవాడలా అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన కొల్లి వినయ్ అజ్జరపు వాసులను దుస్సాలవాతో సత్కరించి అభినందించారు. వైసీపీ నాయకులు ఎన్వి శ్రీనివాస్, కుంచశేఖర్, బంటి, చందు, విజ్జన మధు, రోషన్, రేబా కాబ్బులు, కొమ్ము జిగ్లేర్, రేగుళ్ల బాలశ్రీధర్, అరే చిన్ని, స్థానిక పెద్దలు రత్నరాజు, ఠాగూర్, వాసుదేవరావు, కన్నా, లాయర్ ప్రసాద్, సుబ్బారావు, ఎలిపే శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ఎలా చూసుకుంటున్నాను అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేస్తారు. అదే స్థాయిలో నేను నా కుటుంబాన్ని ఎట్లాగైతే చూసుకుంటున్నానో, నేను నా ఊరిని ఆ రకంగా చూసుకుంటాననే భావన ఎప్పుడైతే యువతలో కలుగుతుందో ఖచ్చితంగా అది దేశం యొక్క అభివృద్ధిలో మీరందరూ కూడా అంబేద్కర్ గారి వల్ల ఆయన మనకు కల్పించిన రాజ్యాంగం ద్వారా ఇవాళ ఆయన పడ్డ బాధ, కనీసం ఆయన పడ్డ బాధ మరి బహుశా ఈ దేశంలో ఏ దళితుడు కానీ ఎవరు కూడా ఏ మానవ మాత్రుడు కూడా పడకూడదని ఆయన మనకు అందించిన రాజ్యాంగం ఇవాళ మన పిల్లలందరినీ కూడా మనం కూడా వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి మనం అంతా కూడా స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత మేధావైన అంబేద్కర్ గారిని మనం రోల్ మోడల్గా తీసుకుని మనం ఆయన చేసిన దాంట్లో కనీసం వందో వంతైనా సరే మనం అలవర్చుకుని అది మనం చేస్తే కనుక ప్రజలకు ఎంతో
కడియం హైస్కూల్ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడియం మండలం కేంద్రం కడియం గ్రామం జిల్లా ఉన్నత పాఠశాల హైస్కూల్ గ్రౌండ్లో గిరిజాల కృష్ణారావు కళావేదికపై 75వ భారత రాజ్యాంగ గణతంత్ర వెనుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు టి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల వీర్రాజు, ఎస్సీ చైర్పర్సన్ శనివాడ లక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమయోధులను స్మరించుకుంటూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజాలబాబు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో స్కూలు విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, సర్కార్ భాష మందపల్లి త్రిమూర్తులు, పున్నమరాజు వీర్రాజు, సేరన్ సట్టిమూర్తి, పెంకే రామకృష్ణ, కొత్తపల్లి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన ఉందని సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. రాజమహేంద్రవరం నారాయణపురం మాజీ కార్పొరేటర్ మానే దొరబాబు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా వందనం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు 125 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నది ఒడ్డున ఇటీవల కాలంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పాలన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నక్కెళ్ల బాబురావు, దొడ్డా పద్మనాభం, డంబేరు శ్రీనివాస్, రాయుడు గణేష్, దొడ్డా చంటి, కేబుల్ రాజు, రెడ్డి బుజ్జి, థామస్ ఆచారి, బండి ప్రసాద్, పవన్, దొరబాబు, మానే ఆదిబాబు, భగవాన్, వెంకటేశ్వరరావు, సత్యబాబు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం కడియం గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ, వాటర్ వెరిఫికేషన్, కుటుంబ సాధికార సారథులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం కడియం గ్రామంలో రాష్ట్ర కార్యదర్శి ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ కార్యాలయంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం ఆధ్వర్యంలో క్లస్టర్ 9-10-11 ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్యక్రమం, భవిష్యత్తుకు గ్యారంటీ, వాటర్ వెరిఫికేషన్, కుటుంబ సాధికార సరిధులకి సంబంధించిన క్లస్టర్ ఇన్ఛార్జ్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బోచయ్య చౌదరి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల జాబితాను విడుదల చేసిందని, బూత్ ఇన్ఛార్జీలు ఓటర్ లిస్టులు తీసుకుని ఇంటింటికి తిరిగి ఓటర్లను పరిశీలించాలని, మరణించిన వారి ఓట్లు తొలగించారో లేదో చూడాలని, కొత్త ఓట్లు ఉంటే వాటిని ఆన్లైన్లో అప్లై చేయాలని గోరంట్ల కోరారు. అలాగే నియోజకవర్గంలో బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29న రూరల్ నియోజకవర్గంలో జరిగే చంద్రబాబు నాయుడు కదల్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గాన సత్యనారాయణ, రాష్ట్ర రైతు కార్యదర్శి అన్నందేవుల చంటి, క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రత్తిపాటి రామారావు చౌదరి, బోడపాటి గోపాలకృష్ణ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పితాని శివరామకృష్ణ, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, జల్ది కృష్ణారావు, వరగోగుల వెంకటేశ్వరరావు, ముత్తాబత్తుల విజయ్, షేక్ సిద్దయ్య, గుత్తుల కృష్ణ, మర్రెడ్డి రమేష్, వనం సూరిబాబు, తామిళ్ల అయ్యప్ప, నేలపూడి కింగ్, శీలన్ రవి, వరగోగుల సత్యనారాయణ, దంగేటి శ్రావణ్, బొరుసు వెంకటేశ్వరరావు, కొంబతుల సూర్యకుమార్, దేవల రాంబాబు, గోరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒకటి, మనం ఇవాళ సమావేశమైంది మనం బూత్ లెవెల్లో పార్టీని పటిష్టం చేసుకోవడం కోసం, బూత్ కన్వీనర్ని, యూనిట్ ఇన్ఛార్జిల్ని, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎఫెక్టివ్గా పనిచేసే దానికోసం, భవిష్యత్తుకు గ్యారంటీ ఇంటింటికి కూడా కార్యక్రమం అందించే కార్యక్రమం మనం చేస్తాం. కొంతమంది ఎక్కువ శాతం చేశారు ఇద్దరు ముగ్గురు, మనం కూడా మ్యాక్సిమం రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. పర్సంటేజ్ ఎంత అనేది 80% చేయమని పార్టీ ఇచ్చింది, కానీ మనం ఆవేశం.
గత కొన్ని నెలలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీకాంత్ రాజు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీకాంత్ రాజు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ, అంగన్వాడీల సమ్మె కారణంగా సుమారు 42 రోజులు నిరంతరాయంగా సేవలు అందించామని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో పోషకాహారం అందలేదనే మాట రానియకుండా పనిచేయడం జరిగింది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ రాత్రి పగలు తేడా లేకుండా సుమారు 10 రకాలకు పైగా విధులు నిర్వర్తించామని శ్రీకాంత్ రాజు వెల్లడించారు. అందువల్ల అదనంగా బోనస్ ఇవ్వాలని కోరారు. గతంలో పలు సమస్యలపై ఉన్నతాధికారులకు వింతపత్రాలు సమర్పించామన్నారు. వాటన్నిటినీ ఎన్నికల కోడ్ రాకముందే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు శాంతిరాజు, ఎం నాగమణి, కె లక్ష్మి నారాయణ, కె తేజ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. రీఆర్గనైజేషన్ ద్వారా ఎలా సర్దుబాటు చేయొచ్చు, ఆ సర్దుబాటు చేయడం వల్ల ఎన్ని కోట్లు అవుతుంది, మీకు ఎన్ని కోట్లు మిగులుతుంది అని ఒక రూపాయి కూడా లేకుండా మేము ఈక్వేషన్స్ తోటి అధికారులకు సమర్పించడం జరిగింది. అయితే దాని మీద గత 2 సంవత్సరాలుగా ఎక్సైజ్ చేస్తున్నారు, కానీ ఇదిగో అంటున్నారు, డైరెక్టర్లు మారిపోతున్నారు. దాదాపు మా దురదృష్టం, గత 2 సంవత్సరాల్లో 5 డైరెక్టర్లు కమిషనర్లు మారిపోయారు. కడియం నూతన సీఐగా బి తులసీధర్ బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం రూరల్ కడియం పోలీస్ స్టేషన్లో సీఐగా బి తులసీధర్ బాధ్యతలు స్వీకరించారు. తులసీధర్ గుడివాడ 2 టౌన్ నుండి బదిలీపై కడియం పిఎస్కు వచ్చారు. ఇంతకుముందు భీమవరం సీఐగా సేవలందించిన పీవీజీ తిలక్ భీమవరం స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా బదిలీపై వెళ్లారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజాశాంతికి భంగం వాటేకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ నడిపించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటాం. మా యొక్క పై అధికారుల ఆదేశాలతో, ప్రజాప్రతినిధులతో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులతో అందరితో కూడా మమేకమై మా పోలీస్ స్టేషన్ ప్రతిష్టను పెంచడానికి, అన్ని వేళలా దొంగతనాలు అరగడానికి, మహిళల రక్షణకి, ఫ్రెండ్లీ పోలీసింగ్కి, అలాగే దిశ చట్టానికి అన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, అన్ని వేళలా మీకు శాంతి భద్రతలు కాపాడడంలో అన్ని వేళలా మీకు అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ. భారతదేశ సార్వభౌమాధికారానికి గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతీక. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని రిపబ్లిక్ డేపై ఇప్పుడు ప్రత్యేక కథనం ప్రసారమవుతుంది. స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తేడా తెలుసా? ఆగస్టు 15, 1947 భారతదేశం బ్రిటిష్ దేశ వలస పాలన నుంచి స్వాతంత్రం పొందింది. అందుకే ప్రతి ఏటా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26 దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందుకే ప్రతి ఏటా జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే ఆగస్టు 15 జెండా ఎగురవేయడానికి, జనవరి 26 జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు, తెలిసినా మర్చిపోతుంటారు. గణతంత్ర దినోత్సవం జనవరి 26 రాజ్పథ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. భారత రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికీ దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఈ 2 తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అందుకే ఆ రోజున గవర్నర్, కలెక్టర్ వంటి అధికారులే జెండాలను ఆవిష్కరిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే గణతంత్ర దినోత్సవం అధికారిక కార్యక్రమంగా జరుపుతారు. స్వాతంత్ర మరియు గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు
రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. స్వాతంత్ర దినోత్సవం 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం 26 నాడు రాజ్పథ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం లభించింది. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డేని జరుపుకుంటాం. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో 2 నెలలు వేచి ఉన్నారు. జనవరి 26 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయింది. ఆ రోజున భారత్ సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ చైర్మన్గా నియమించారు. రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26 తేదీన దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం 64 లక్షలు ఖర్చయింది. భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అందులోని అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి ప్రభుత్వ చట్టం గ్రహించారు. బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరుల అందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26 1950 నుంచి అమలులోకి వచ్చింది. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకిక తత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది. 2002కు ముందు జాతీయ సెలవు దినాల్లో తప్ప మిగతా సమయాల్లో జాతీయ పతాకాన్ని ప్రజలు ఎగురవేయడానికి అనుమతించేవారు కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే ఆ అధికారం ఉండేది. ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ నవీన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం చేశారు. జిందాల్ తన కార్యాలయ భవంతి మీద జాతీయ పతాకాన్ని ఎగురువేయగా అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని ఆయన్ను ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జాతీయ పతాకాన్ని ఎగురువేయడం పౌరుడిగా తన హక్కని, దేశం పట్ల తన ప్రేమను ప్రకటించుకునే మార్గమని జిందాల్ వాదించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని వేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర మంత్రిమండలి పతాకం గౌరవానికి భంగం కలగని రీతిలో ఎవరైనా జాతీయ పతాకాన్ని ఎగురవేయచ్చని అనుమతినిస్తూ జాతీయ పతాక నియమావళిని సవరించింది. ఈ సవరణ 2002 జనవరి 26 అమల్లోకి వచ్చింది. జాతీయ పతాక నియమావళి అనేది చట్టం కానప్పటికీ ఆ నియమావళిలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు పిలుపు. కడియం మండలంలో టీడీపీ భవిష్యత్ గ్యారంటీ శిక్షణా తరగతులు. దిశానిర్దేశం చేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జయ్య చౌదరి. రాజమండ్రిలో అంబరాన్ని తాకిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాలను ఆవిష్కరించిన ప్రముఖులు. శేషన్ సమాప్తం. నమస్కారం.